హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రేడర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మనము ఫైనల్గా మనం చాలా రోజుల సేందు వెయిట్ చేస్తున్న సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ వీడియో ఎలా చేయాలి ఏం లేదని చూసుకుందాము సో ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా డీమ్యాట్ అకౌంట్ వాళ్ళని క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ చేసుకోండి లింక్స్ ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది చూసి ఏది కావాలో తీసుకోండి మీరే సో ఈ వీడియో చూసినాక ఎన్ని డౌట్స్ ఉన్నాయి వీడియో ఎలా ఉంది ఏం లేదు అని నాకు టెలిగ్రామ్లో చెప్పినా ఇంకేదో చెప్పినా కూడా ఓకే నేను చూస్తా రిప్లై కూడా ఇస్తాను మీ అందరికీ ఓకే ఫైన్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఇది ఇయర్టి వీడియో సో ఇది జీరో టూ హీరో సిరీస్లో నైన్త్ పార్ట్ అండి ఇది దీని తర్వాత టెన్త్ పార్ట్ అనేది ట్రెండ్ లైన్స్ మీద ఉంటుంది ఆ తర్వాత వన్ బై వన్ ఇంకా చేసేటివి ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఓకే సో ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ గురించి మాట్లాడుకోవాలంటే ఎందుకు ఏమిటి ఎలా ఇది మన కాన్సెప్ట్ తెలుసు కదా ఏదైనా మనము తెలుసుకోవాలి అంటే మనం ఒక్కో వీడియో ఒక్కో గంట పెట్టుకొని ఒక్కో టాపిక్ గురించే మాట్లాడుతున్నాం మనం అవునా సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం మన కాన్సెప్ట్ ఎందుకు ఏమిటి ఎలా అనేది తెలుసుకోవాలి ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎందుకు అసలు ఎందుకు చేస్తామనేది తెలియాలి మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఏమిటి అంటే ఇంతకి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అంటే ఏందో కూడా తెలుసుకోవాలి ఎలా ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ఎలా చేయాలి సో ఇవే ఎందుకు ఏమిటి ఎలా అనేది మనం క్లియర్ చేసుకుంటే సరిపోతుంది ఇంతకు మించి ఏం లేదు ఓకే ఫస్ట్ ఎందుకు ఏమిటి ఒక లెంత్ అనేది నార్మల్గా ఉన్నప్పటికీ ఎలా అనేది చాలా లెంతీ ఉంటుంది బట్ అన్ని చాలా ఇంపార్టెంట్ విషయాలే కంప్లీట్గా చూడండి ఓకేనా ఫైన్ ఫస్ట్ మనము ఎందుకు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎందుకు అనేది తెలుసుకుందాం తెలుసుకున్న ముందు జనరల్గా మనం ఏదో కథ చెప్పుకుంటాగా అలా కథ చెప్పుకుందాం ఫస్ట్ సరేనా చూడండి ఇది ఒక ట్రైన్ ట్రైన్ ఎందుకు వచ్చింది అంటే ఫస్ట్ మీ ఏజ్ ఎంతనో నాకు తెలియదు బట్ మీరు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కసారైనా ట్రైన్ ఎక్కిర్రా ఎక్కి ఉంటారు ఓకే ఎన్నిసార్లు ఎక్కువ ఉంటారు లెక్క తెలియదు కదా ఫైన్ సో ఎన్నిసార్లు అయితే ఎక్కిర్రో అన్నిసార్లు ఏడెక్కిర అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి నేనైతే రైల్వే స్టేషన్లో ఎక్కుతా ఓకే ఇక్కడ స్టేషన్ వన్ పెట్టినా కదా అది రైల్వే స్టేషన్ ఏదో ఒక రైల్వే స్టేషన్ లో ఎక్కుతాం మీరు ఎడెక్కిరు సరే రైల్వే స్టేషన్ లో కాకుండా మీలో ఎవరైనా ట్రైన్ మూవ్ అవుతుంటే రన్నింగ్ లో ఎక్కిర ఎవరైనా ఒక్కరన్నా ఒక్కసారైనా ఒక్కరన్నా ఎవరైనా సరే ఎక్కిరా నాకు తెలిసి మీ ఆన్సర్ నో అనే వస్తుంది అవునా ఫైన్ సరే ఇప్పుడు రైలు ఎక్కుడు పక్కన పెడితే రైలు దిగడం ఎప్పుడు ఎక్కడ దిగిరు అంటే నేను మాత్రం ఒక స్టేషన్లో ఎక్కితే ఇంకో స్టేషన్లో దిగుతా ఏదో ఒక స్టేషన్లో మీరు ఇంతమంది ఉన్నారు ఇంతమంది వీడియో చూస్తారు కరెక్ట్ ఈ వీడియో చూసిన వాళ్ళలో ఎవరైనా ఒక్కరు స్టేషన్లో కాకుండా మధ్యలో ఇంకెక్కడికి వెళ్ళినా దుంకిరా అంటే ఓకే మీకు అర్జెంట్ ఉండి దుంకిరా ఎక్కడైనా సరే పోనీ ఈ ట్రైన్ అంటే వదిలేయండి మీరు వైజాగ్ పోవాలనుకుని విజయవాడ ట్రైన్ అనుకుందాం ట్రైన్ ఎక్కినాక తెలిసింది ఏమని ఓకే నేను పోవాల్సింది వైజాగ్ కాకపోతే ఇది విజయవాడ ట్రైన్ సో అప్పుడైనా మధ్యలోకి వెళ్ళి ఒక నువ్వు వెళ్ళాల్సిన ట్రైన్లో కాకుండా వేరే ట్రైన్లో ఎక్కినావని అని తెలిసి మధ్యలోకెళ్ళి దుంకేరా ఎప్పుడన్నా లేదు ఎందుకు అంటే ఇక్కడ దుంకకుండా మళ్ళీ నెక్స్ట్ స్టేషన్లో దిగుతారు అవునా ఎందుకు దుంకొచ్చుకో మధ్యలోకి వెళ్ళి ఎందుకు దుంకరంటే దుంకితే చచ్చిపోతామన్న భయం అవునా సో ఫైన్ ఎవరైనా సరే పుట్టి ఎంతకాలం అయితే అయిందో అంతకాలంలో ఎన్నిసార్లు ట్రైన్ ఎక్కినా కూడా ఒక స్టేషన్లో ఎక్కి ఇంకో స్టేషన్లో దిగడమే జరిగింది అవునా కన్ఫర్మ్ ఒకవేళ ఫ్యూచర్లో అయినా మీరు ఎప్పుడైనా ట్రైన్లోకి వెళ్ళి దుంకుతారా కింద అంటే ఆన్సర్ కూడా నో అనే చెప్తారు అవునా ఫైన్ సరే ఇక ట్రైన్ కూడా ఏమైనా రన్నింగ్లో దిగుతారంటే దిగం ఎందుకు అంటే చచ్చిపోతామనే భయం అవునా ఎందుకంటే ఒకసారి చచ్చిపోతే రెండో లైఫ్ అనేది ఉండదు కాబట్టి అవునా ఫైన్ బట్ మనం ట్రేడ్ చేసేటప్పుడు ఒక ఎంట్రీ అనేది ఒక అప్ ట్రెండ్ పోతుంటే మనం దాన్ని ఎక్కడ తీసుకోవాలి తెలియదు అది పోతున్న రన్నింగ్లోనే వేసి దుంకుతాం మనం ఎందుకంటే ఒకసారి లాస్ హిట్ అయినా ఆ ఆర్డర్ ఫెయిల్ అయినా రెండో ఆర్డర్ తీసుకోవచ్చు కాబట్టి ఓకేనా ఫైన్ అక్కడ మీకు రెండో ఆర్డర్ ఉంది ఇక్కడ రెండో లైఫ్ లేదు సో ఇక్కడ లైఫ్ లేదు కాబట్టి మీరు జాగ్రత్తగా మీరు కాలం ఎంత ఎంతకాలం అయితే అంతకాలం అంతకాలంలో ఎప్పుడు ట్రైన్ రన్నింగ్లో దుంకరు రన్నింగ్లో ఎక్కరు అవునా సో ఒకవేళ మీరు ఒక ఆర్డర్ తీసుకోవాలి అది కూడా మంచి ఎంట్రీ మంచి ఎగ్జిట్ ఈ ఎంట్రీ దగ్గర ఎంట్రీ తీసుకొని ఎగ్జిట్ దగ్గర ఎగ్జిట్ కరెక్ట్ కావాలి లేదంటే చచ్చిపోతావు అంటే మీరు కరెక్ట్ తీసుకుంటారా లేదా సేమ్ ఈ ట్రైన్ కాన్సెప్ట్ కూడా అక్కడే వాడతారు ట్రేడింగ్లో అవునా సో ఇప్పుడు మాత్రం అక్కడ చచ్చిపోము కాబట్టి మన దగ్గర లక్షల లక్షల మనీ ఉంటాయి లేదా వేలకు వేలు ఉంటాయి ఒక ఆర్డర్ తోటి ఒక రెండు మూడు వేలు పోయినా కూడా ఇంకో ఆర్డర్ తీసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ ఎవరు పాటించరు బట్ సక్సెస్ఫుల్ ట్రేడర్ కావాలి మార్కెట్లో అవునా ఇది ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎప్పుడైనా ఒక ఎంట్రీ ఒక ఎగ్జిట్ క్రియేట్ చేస్తుంది ఓకే మనం ఒక ట్రేడ్ చేయాలంటే కూడా ట్రేడ్లో జర్నీ చేయాలంటే ఇప్పుడు రియల్ లైఫ్లో జర్నీ చేయాలంటే ఒక స్టేషన్ నుండి ఇంకో స్టేషన్ ఎంత ముఖ్యమో మనం ట్రైన్ ఎక్కడానికి ట్రైన్ దిగడానికి ఒక ట్రేడ్ చేయడానికి కూడా మనకు ఎంట్రీ అనేది ఎగ్జిట్ అనేది ఇంపార్టెంట్ ఆ ఎంట్రీ ఎగ్జిట్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తోటే సాధ్యమవుతుంది సో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎందుకు వాడతాం అనేది రీజన్ ఇదే ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ పర్ఫెక్ట్ ఎగ్జిట్ అనేది ఉండాలి దేన్ని బేస్ చేసుకొని చేస్తాం అది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ సో ఇప్పుడు ఇక్కడ ఒక మార్కెట్ కంటిన్యూస్గా ఫాలో అవుతూ ఉంది ఎప్పుడైతే మార్కెట్ ఫాలో అవుతూ ఉంటుందో అప్పుడు దాన్ని మధ్యలో దుంకి సెల్ చేయకండి మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు మీరు బయ్యింగ్ గురించి ఆలోచించాలి మార్కెట్ ఎప్పుడైతే ఫాల్ అవుతుందో దా అప్పుడు బయ్యింగ్ గురించి ఆలోచించాలి ఎప్పుడైతే ఫాల్ అవుతూ మార్కెట్ సపోర్ట్ దగ్గరకు వస్తుందో ఆ సపోర్ట్ దగ్గర మీ బయింగ్ ఎంట్రీ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని కన్ఫర్మేషన్ తర్వాత ఆర్డర్ తీసుకోవాలి ఇది ఓకే అది ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ పోతుందో మధ్యలో దుంకకుండా ఆగండి వెయిట్ చేయండి అది రెసిస్టెన్స్ దాకా పోయేదాకా వెయిట్ చేయండి ఆ రెసిస్టెంట్ నుండి రిటర్న్ అవుతుంది ఏదో ఒక రెడ్ క్యాండిల్ పడుతుంది అక్కడ కన్ఫర్మేషన్ ఈ కన్ఫర్మేషన్ కూడా ఎట్లా చేసుకోవాలని చెప్తా బట్ కన్ఫర్మేషన్ అయినాక ఆ రెసిస్టెంట్ నుండే మనము మళ్ళీ సెల్ కోసం ఆలోచించాలి ఎప్పుడైతే మార్కెట్ ఫాలో అవుతూ ఉంటే సపోర్ట్ అనేది మన అప్పుడు ఓకే ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ పోతుందంటే మన రెసిస్టెంట్ అనేది మన అప్పుడు ఈ విషయాలు మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒక ఎంట్రీ ఒక ఎగ్జిట్ని అనేది మనకు చూపిస్తాయి ఈ ఎంట్రీ ఎగ్జిట్ పర్ఫెక్ట్గా తీసుకోవడం కోసమే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వాడతాం మనం ఓకే ఎందుకు వాడతాం అనేది క్లారిటీ వచ్చింది కదా సరే చూడండి ఒక మార్కెట్ ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఓకే ఒక మార్కెట్ ఫాలో అవుతుంది ఇది డే క్యాండిల్ అనుకుందాం మార్కెట్ ఫాలో అవుతుంటే మనము డైరెక్ట్గా మధ్యలో దొంగుకుతామా జనరల్ జరిగేది అదిగా ఏడో ఒక జల్లు ఓకే మధ్యలోకి వచ్చింది క్యాండిల్ అనుకుందాం ఆ ఇంకా స్పేస్ ఇంకా కింద అని ఆడ దొంగతాం పని ఆడ దొంగొద్దు మనం రాని కిందికి రాని ఎప్పుడైతే కిందికి వస్తుందో సపోర్ట్ దగ్గర ఆగుతుందా లేదు బ్రేక్ అయి కిందికి పోతుందో చూడండి బ్రేక్ అయి కిందికి పోతే వదిలేండి సపోర్ట్ దగ్గర నుండి రిటర్న్ అయితే పర్ఫెక్ట్ ఎంట్రీ కన్ఫర్మేషన్ అన్ని ఉంటేనే ఎంట్రీ తీసుకోవాలి అదే బుల్లిష్ క్యాంటీల్ అయినా సరే రెసిస్టెన్స్ దగ్గరికి పోయినాక రిటర్న్ అవుతుందా లేదా చెక్ చేసుకొని అప్పుడు మనం ట్రేడ్ అనేది చేయాలి మధ్యలో మాత్రం దుంకోవద్దు ఇప్పుడు అక్కడ ట్రైన్లోకి వెళ్ళి దుంపితే ఏమవుతుందో ట్రేడ్ కూడా ఇట్లా మధ్యలో తుంపితే అదే అవుతుంది అనుకుని చేయండి అప్పుడు ఎట్లా సక్సెస్ కాదు చెప్పండి ప్రతి దానికి ఒక రూల్ ఇట్లా పెట్టుకొని ఆ రూల్ దాటకుండా ఉండండి ఒకసారి కాకపోతే రెండుసార్లు రెండుసార్లు కాకపోతే మూడోసారి ఖచ్చితంగా అవుతుంది పని కావాలంటే అట్లనే అంత మొండిగానే ఉండాలి ఇది పైసల మ్యాటర్ కాబట్టి మనకన్నా తెలివైనడు మనకన్నా పైస ఉన్నాడు మనకన్నా ఎక్కువ మార్కెట్ నాలెడ్జ్ ఉన్నాడు మార్కెట్లో చాలా మంది ఉన్నారు మనని కోతులను ఆడిచ్చినట్టు ఆడిస్తారు తెలుసా అది జాగ్రత్త ఉండాలా ఇడ తెలివి తెలివి ఎందుకు ఉండాలి అంటే తెలివే ఉండాలా చాలా మంది తెలుగు గురించి మాట్లాడరు కానీ ఎందుకంటే నువ్వు ఎక్కడ ఎంట్రీ తీసుకుంటావు ఎంట్రీ కోసం వెయిట్ చేస్తావా లేదా అసలు ఎంట్రీ తీసుకోవాలా లేదా ఎంట్రీ తీసుకున్నాక ఎంతసేపు ఆగాలి ఎంత లాస్ పెట్టాలి ఎంత టైం చూసుకోరు క్వాంటిటీ చూసుకోరు రిస్క్ రివార్డ్ రేషియో చూసుకోరు ఏవి చూసుకోరు ఇవన్నీ నువ్వు ఆలోచించే దాన్ని బట్టే ఇన్ని మిస్టేక్స్ చేస్తావు సో నువ్వు కరెక్ట్ తెలివి ఉంటే కరెక్ట్ ఆలోచిస్తావు అవునా సో అసలు జర చక్కగా ఆలోచించి ప్రతి దానికి ఓపికతో ట్రేడ్ చేయండి ఫాల్ అవుతున్న మార్కెట్ మధ్యలో దుంకి కంగారు పడి కంగారు కంగారుగా ఎంట్రీ తీసుకోవడం తప్పు నువ్వు ఫాల్ అవుతున్న మార్కెట్కు భయం గురించి ఆలోచించు నీకు టైం ఉంటుంది క్యాలిక్యులేషన్ చేసుకో ఎంత రిస్క్ ఇవ్వాలి ఏం లేదు అన్నీ పెట్టుకొని అప్పుడు చేయండి ఓకే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ మాత్రం ఎంట్రీ ఎగ్జిట్ కోసం మనము యూజ్ చేస్తాం ఓకే ఫైన్ ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ చూసుకుందాం ఓకే ఇప్పుడు ఎందుకు అయిపోయిందా ఇప్పుడు ఏమిటి సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అంటే ఏమిటి ఇది ఏందనేది తెలుసుకుందాం చాలా బేసిక్ లెవెల్లో ఉంటుంది సింపుల్ సిస్టమ్ ద్వారానే మనం సక్సెస్ అన్న విషయం మీరు గమనించాలి నాలుగు ఇంటికేటర్లు పెడితే ఒక సక్సెస్ అవుతాం పది ఇంటికేటర్లు పెడితే ఇంకా సక్సెస్ అవుతాం అన్న మైండ్ సెట్ మార్చుకోండి ఓకే ఫైన్ చూడండి ఇది ఒకటి గ్యాస్ ఫిల్ చేసిన బెలూన్ మనం జాతరలో కొంటాం కాదు ఇడ్ చేస్తే పైకి పోతుంది అదే ఇది సో ఇక్కడ ఒక ఫ్లోర్ అండ్ ఒక రూఫ్ ఉన్నాయి రూఫ్ అంటే ఏం లేదు మనం ఫ్యాన్ ఎలాడ తీస్తాగా ఇంట్లో అదే రూఫ్ కింద బండల మీద నడుస్తాం ఇంట్లో అదే ఫ్లోర్ ఓకే కింద ఫ్లోర్ నుండి ఆ గ్యాస్ బెలూన్ చేసినాం అనుకో అప్పుడు ఏమవుతుంది అది మెల్లిగా పైకి పోయి రూఫ్ దగ్గర అయిపోతుంది ఎందుకు ఎందుకంటే ఈ గ్యాస్ బెలూన్ కంటే రూఫ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఓకేనా ఫైన్ అదే రూఫ్ నుండి ఒక నార్మల్ బెలూన్ ఇప్పుడు గ్యాస్ బెలూన్ కాదు నార్మల్ బెలూన్లో వాటర్ నింపి రూఫ్ నుండి వదిలేసినాం అనుకో అది కిందికి వచ్చి ఫ్లోర్ మీద పడ్డది పడంగా పక్కన వెలిగిపోయింది ఓకే ఫైన్ ఎందుకు పగిలిపోయి ఎందుకు అక్కడనే ఆగిపోయింది ఎందుకంటే ఫ్లోరు ఆ బెలూన్ కన్నా చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి సన్నా సో ఇక్కడ ఏమైతుందంటే ఒక గ్యాస్ బెలూన్ పైకి పోతే రూఫ్ అనేది ఆపుతుంది అది రెసిస్టెన్స్ గా పనిచేస్తుంది ఓకే అదే ఒక సపోర్ట్ దగ్గర మన వాటర్ ని ఈ సపోర్ట్ అనేది ఫ్లోర్ అనేది ఆపేస్తుంది అవునా ఫైన్ ఈ మధ్యలో ఏరియా ఏదైతే ఉందో ఏదైతే రెసిస్టెన్స్ ఏదైతే సపోర్ట్ ఉందో వాటి మధ్యలో ఏరియాని మనము జనరల్గా రేంజ్ కానీ జోన్ కానీ అంటాం ఓకే ఫైన్ సో ఇక్కడ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఓకే రెసిస్టెన్స్కి ఒక బెలూన్ని రెసిస్టెన్స్ దగ్గర మనకు బెలూన్ పైకి పోకుండా ఆపేస్తుంది సపోర్ట్ దగ్గర అదే బెలూన్ కిందికి పోకుండా ఆపేస్తుంది ఇది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అనుకుందాం ఫైన్ ఇక్కడ కొందరు బయ్యర్స్ బై చేసి పైకి తీసుకొని పోయారు రెసిస్టెంట్ దగ్గర ఎందుకంటే బయ్యర్స్ టార్గెట్ ఎప్పుడు వాళ్ళు బై చేస్తూ రెసిస్టెంట్ దగ్గర తీసుకోవడమే టార్గెట్ ఓకే మళ్ళీ సెల్లర్స్ ఏం చేస్తారు రెసిస్టెన్స్ నుండి సపోర్ట్ దగ్గరికి తీసుకురావడమే వాళ్ళ టార్గెట్ అవునా ఫైన్ అది మళ్ళీ బయ్యర్స్ అనేది మళ్ళీ అక్కడ నుండే మళ్ళీ తీసుకొని పైకి వేయరు మళ్ళీ కిందికి వచ్చారు మళ్ళీ కొన్నరు మళ్ళీ పైకి వేయరు మళ్ళా కిందికి వచ్చారు ఫైన్ ఇక్కడ చూడు ఒకటి రెండు మూడు మూడు సార్లు సెల్లర్స్ ఒకే ఏరియా నుండి మళ్ళీ కిందికి ఫాలో అవుతూ వచ్చారు ఓకే ఒక్కసారి కంటే ఎక్కువసార్లు ఎప్పుడైనా సెల్లర్సు మాటి మాటికి రిపీటెడ్గా అక్కడ యూటర్న్ తీసుకొని మళ్ళీ కిందికి తీసుకొని వచ్చారు అనుకో అంటే ఒకే ఏరియా నుండి మార్కెట్ మాటి మాటికి ఫాలో అవుతూ ఉంది అనుకో అప్పుడు ఆ ఏరియాని మనం జోన్ అని అంటాం ఓకే ఒక్కటికి మించి రెండు కానీ మూడు కానీ పది మాటి మాటిమాటికి సెల్లర్స్ ఒక ఏరియా నుండి రివర్స్ అయ్యి వస్తున్నారు కింద ఫాలో అవుతున్నారు అంటే ఆ ఏరియాని జోన్ అని అంటాం అవునా ఫైన్ అదే ఇక్కడ కింద ఒకటి రెండు మూడు బయర్స్ ఈ మూడు సార్లు ఇక్కడి నుండే మనకు పైకి అనేది మార్కెట్ రెసిస్టెన్స్ దాకా తీసుకొని పోయారు అవునా సో ఇక్కడి నుండి అయితే బయర్స్ మాటిమాటికి రివర్స్ యూటర్న్ తీసుకొని పోతున్నారో ఆ ఏరియాని మనము డిమాండ్ జోన్ అని అంటాం ఓకేనా ఫైన్ ఈ డిమాండ్ జోన్ నుండి బయర్స్ మీకు తీసుకుపోతున్నారు రెసిస్టెంట్ నుండి సెల్లర్స్ కిందికి తీసుకొస్తున్నారు ఇట్లా మాటి మాటికి పైకి కిందికి పైకి కిందికి పోయిన మార్కెట్ మధ్యలో ఉన్న రేంజ్ని మామూలుగా మార్కెట్ రేంజ్ బౌన్లో ఉంది అని అంటారు ఓకే అర్థమైంది కదా ఫైన్ సరే ఇప్పుడు అంత సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్పినావు ఓకే డిమాండ్ అండ్ సప్లై అని చెప్పినావు ఈ డిమాండ్ అండ్ సప్లై ఏందండి మళ్ళీ కొత్తగా అడగొచ్చు సరే అది కూడా తెలుసుకుందాం ఒకసారి సప్లై సప్లై అంటే ఏం లేదు ఇప్పుడు సమ్మర్ వచ్చింది మాడి పండ్ల సీజన్ అవునా మాడ పండ్లు బాగా వచ్చినాయి ఎంత ఒక హండ్రెడ్ మ్యాంగోస్ మార్కెట్లో ఉన్నాయి అనుకుందాం ఎగ్జాంపుల్ చిన్న క్వాంటిటీ చెప్పిన ఎన్ని ఉంటాయో నాకు కూడా తెలియదు సో హండ్రెడ్ మార్కెట్లో హండ్రెడ్ మ్యాంగోస్ మార్కెట్లో ఉన్నాయి అనుకుందాం బట్ కొన్నిటోళ్ళు పది మందే ఉండరు ఎందుకంటే సమ్మర్ అనగానే చాలా రీజన్స్ ఉంటాయి వేడైతుందని అదవుతుంది ఇదవుతుందని మ్యాంగోస్ ఓ ఇప్పుడే వచ్చినాయి కదా మెల్లని తిందామని ఓ సప్లై చాలా ఉంది సప్లై అంటే ఏం లేదు మ్యాంగోసే ఏదైతే సెల్లర్స్ అమ్ముతారో అదే ఓకే అలా బయ్యర్స్ అనేది పది మందే ఉండరు సో ఈ పది మందికి ఒక్కొక్కనికి పది పది మాడి పనులు దొరుకుతాయి అనమాట అప్పుడు అవునా సో బై చేయడానికి తక్కువ మంది ఉన్నారు అంటే బయర్స్ తక్కువ ఉన్నారు సో అక్కడ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారనే అర్థం ఫైన్ అంటే మన మార్కెట్లో కూడా చూడండి సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు బయర్స్ తక్కువ ఉన్నారంటే అదే సప్లై జోన్ అని అంటాం అక్కడ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారుగా అక్కడ నుండి ఫాలో అవుతుంది మార్కెట్ అని అర్థం ఫైన్ అదే డిమాండ్ జోన్ ఇక్కడ మళ్ళీ హండ్రెడ్ బయర్స్ ఉన్నారు కానీ ఈ మాడి సీజన్ అయిపోయింది ఒక రెండు వానలు పడ్డాయి మాడ పనులన్నీ అయిపోయినాయి మార్కెట్లో ఒక పది మాడ పండ్లే ఉన్నాయి సో పది మాడు పండ్లని వంద మంది బయ్యర్స్ ఉన్నారు సో ఇక్కడ ఏం చేస్తారు బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారు కొనడానికి రెడీగా ఉన్నారు వంద మంది మార్కెట్లో పది మంది ఉన్నాయి సో బయ్యర్స్ ఉన్నారు కానీ లేరు అనమాట ఇక్కడ ఎక్కువ మాడి పండ్లు ఎందుకంటే సీజన్ అయిపోయింది సో ఇక్కడ బయ్యర్స్ ఏ ఏరియాలో అయితే ఉంటారో ఆ ఏరియా నుండి మార్కెట్ ఖచ్చితంగా పైకి పోతుంది సో ఉన్న వాళ్ళంతా బయర్సే ఉన్నారు సెల్లర్స్ తక్కువ ఉన్నారు ఎందుకంటే ఎక్కువ బయర్స్ ఏడైతే ఉంటారో అక్కడ డిమాండ్ జోన్ అనేది క్రియేట్ అవుతుంది దాన్ని డిమాండ్ జోన్ అంటారు ఎక్కువ మంది కొనేటలు ఉన్నారు కాబట్టి డిమాండ్ చాలా ఉంది అంటారు సో మన మార్కెట్లో ఎక్కడైతే బయర్స్ ఎక్కువ ఉంటే అది డిమాండ్ జోన్ అంటారు ఎక్కడైతే సెల్లర్స్ ఎక్కువ ఉంటే సప్లై జోన్ అంటారు సప్లై జోన్కి మార్కెట్ పోతే రిటర్న్ అయ్యి కింద ఫాలో అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది డిమాండ్ జోన్కి మార్కెట్ వస్తే అక్కడ నుండి పైకి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఇక్కడ బయ్యర్ హ్యాండ్ ఉంటుంది అక్కడ సెల్లర్ హ్యాండ్ ఉంటుంది ఓకేనా సో ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ అంటే ఏందో సింపుల్గా చెప్పినాం కదా మెయిన్ ఎందుకు ఏమిటి ఎలాలో ఎందుకు ఏమిటి అనేది తెలుసుకున్నాం ఇప్పుడు ఎలా ఎలా చేయాలనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఈ ఎలా అనేది కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటుంది ఈ రెండు చెప్పినాం కదా అంత చిన్నగా అయితే ఉండదు సో అన్న సరే నెక్స్ట్ చూసుకుందాం మిగతాది ఓకే ఎలా ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా చేయాలనేది క్లియర్గా తెలుసుకుందాం ఇదే ఇంపార్టెంట్ పార్టీలో ఎందుకు ఏమిటి అయిపోయిందిగా ఇప్పుడు ఎలా అనేది తెలుసుకుందాం సో మీకు ఈ సింబల్ గురించి తెలుసా ఈ సింబల్ ఎక్కడ నేను చూసారా మీరు ఇంత ముందుకు చూసే ఉంటారు నాకు తెలిసి అందరు చూసి ఉంటారు కానీ గమనించి అది ఏందనేది తెలుసా మీకు అంటున్నా సో అందరికి తెలిసే ఉంటుంది ఇది ఇది ఏం లేదు ఇది జనరల్గా రోడ్ల మీద కనబడే ట్రాఫిక్ సింబల్ ఓకే ఫైన్ దీన్ని యూటర్న్ అని అంటారు ఓకే ఫైన్ ఇది ఎప్పుడు వాడతారంటే మనం ఒక దిక్కు వెళ్తున్నాం మనం రోడ్డు మీద ఎప్పుడైతే స్ట్రేట్గా వెళ్తున్నామో అక్కడ నుండి కార్ తిప్పుకొని మళ్ళీ వెనక్కి వెళ్తాం కదా అప్పుడు వెళ్ళినప్పుడు మనం కార్ని యూ షేప్ లో తిప్పుకొని వెనక వెళ్ళిపోతాం అవునా అప్పుడు ఆ యూ షేప్ లో దింపుకొని ఇంటికి వెళ్ళిపోతాం కదా కార్ రిటర్న్ తీసుకొని అక్కడ మనకు నిజంగా రోడ్డు ఉంటే అక్కడ మనకు ఒక బోర్డు అని పెట్టి అనమాట ఇప్పుడు చూపించిన సింబలే అక్కడ యూ టర్న్ సింబల్ అనేది ఉంటుంది అక్కడ యూటర్న్ అనేది ఉంది అని మనం గమనించాలన్నమాట ముందే సో అక్కడ నుండి మనం యూ టర్న్ తీసుకొని వెనక పోతాం కదా అది యూ లాగా మనం కార్ తింపుకొని వెనకపోతాం కాబట్టి దాన్ని యూటర్న్ అని అంటాం సో ఎక్కడైతే మనం జర్నీ చేస్తున్నామో అక్కడ కాకుండా ఆపోజిట్లో వెళ్ళడానికే మనం కార్ తింపుకొని వెళ్తాం ఆ పాయింట్నే మనం యూటర్న్ అని అనుకుంటాం ఓకే ఫైన్ సో ఈ యూటర్న్ గురించి ఎందుకు చెప్పినామంటే ఇప్పుడు అదే యూజ్ అవుతుంది మనకి ఇప్పుడు చూడండి ఒక ప్రైసు గా పైకి పోయింది అది అట్లనే పైకి పోకుండా మళ్ళీ అక్కడి నుండి యూటర్న్ తీసుకొని కిందికి వచ్చింది సరేనా ఎప్పుడైతే ప్రైస్ ఒక దగ్గరికి పోయి అక్కడ నుండి యూటర్న్ తీసుకొని కిందికి వస్తుందో అప్పుడు ఆ యూ టర్న్ పాయింట్ని మనం గమనించాలి ఆ యూటర్న్ పాయింట్కి మనము ఒక లైన్ అనేది లెవెల్ అనేది గీసుకొని పెట్టుకోవాలి ఎలా అంటే చూడండి ఈ లైన్ ఓకే అర్థమైందిగా ఈ యూ టర్న్ పాయింట్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఫైన్ అదే ఒక మార్కెట్ ఫాలో అవుతూ వచ్చి మళ్ళీ అక్కడ నుండి రిటర్న్ అయ్యి మళ్ళీ పైకి పోయింది అనుకుందాం ఈ యూ టర్న్ పాయింట్ ఏదైతే ఉందో దానికి మనము ఇంకో లెవెల్ లైన్ అనేది పెట్టుకోవాలి సో ఆ లైన్ ఏదైతే పెట్టుకుంటామో అది యూటర్న్ పాయింట్ అయిపోతుంది మనకి చాలా ఫైన్ చూడండి ఇప్పుడు ఒక మార్కెట్ కంటిన్యూస్గా ఫాలో అయింది ఒక స్వింగ్ అనేది క్రియేట్ చేసింది ఫాలో అవుతూ సో ఈ స్వింగ్ హై అండ్ లో అనేది గీసుకుందాం స్వింగ్ అనేది క్రియేట్ అయినాక మార్కెట్ అయితే డైరెక్ట్గా కంటిన్యూస్గా ఫాలో అవుతూ కిందికే పోదు కదా ఫాలో అయ్యేటప్పుడు పెద్ద పెద్ద స్వింగ్స్ అనేది బేరిస్ సైడ్ ఉన్నప్పటికీ బులిస్ సైడ్ చిన్న చిన్న స్వింగ్స్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఫాలో అవుతూ ఉంటుంది అవునా కంటిన్యూస్గా అయితే ఫాలో కాదు అదే బై సైడ్ కూడా అంతే సో ఇక్కడ రిట్రేస్ అయింది కొంతవరకు ఓకే ఇక్కడ రిట్రేస్ అయ్యి మళ్ళీ కంటిన్యూస్గా ఫాలో అయింది సరేనా ఓకే ఫైన్ ఇక్కడ ఈ యూ టర్న్ పాయింట్ ఏదైతే ఉందో దానికి మనం లెవెల్ పెట్టుకోవాలి ఓకే ఎప్పుడు ఆ రిట్రేస్మెంట్ ఏదైతే ఉందో అది మినిమమ్ ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో చెప్పినాక ఫాలో అయితే వచ్చిన స్వింగ్ ఆ స్వింగ్కి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే అప్పుడు దానికి లెవెల్ అనేది గీసుకోవాలి అప్పుడు అది యూటన్కి అనేది పనికొస్తుంది అనమాట ఓకే అంటే ఒక సప్లై కానీ డిమాండ్ కానీ లైన్ లెవెల్ గీస్తాం కదా ఆ లైన్ అనేది దానికి గీసుకోవచ్చు అది మినిమం రిట్రెస్మెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి ఫిఫ్టీ అబోవ్ ఉన్నా పర్లేదు సరేనా తక్కువ మాత్రం ఉండొద్దు ఫైన్ అదే బై సైడు ఒక మంచి బుల్లిష్ స్వింగ్ క్రియేట్ చేసినాక రిట్రేస్ అవుతుంది ఎలాగో రిట్రేస్ అయినప్పుడు దాన్ని స్వింగ్ హైలో చూసుకొని రిట్రేస్ అయినప్పుడు అది జనరల్గా రిట్రేస్ అయినాక మళ్ళా అది పైకి వెళ్ళిపోతుంది మార్కెట్ ఓకే అప్పుడు ఇది మనకు యూటర్న్కి పనికొస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి అంటే ప్రీవియస్ స్వింగ్ ఉందో బుల్లిస్ స్వింగ్ ఆ స్వింగ్లో అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చిందా లేదా అనేది చూసి ఈ రిట్రేస్మెంట్ ఓకే ఆ రిట్రేస్మెంట్ కరెక్ట్ వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ అండ్ ఫిఫ్టీ ప్లస్ అనుకుంటే అప్పుడు దానికి ఒక లెవెల్ అనేది లైన్ తీసుకోవాలి అప్పుడు ఆ లెవెల్ అనేది పనికి మన రెసిస్టెన్స్ కానీ సపోర్ట్కి కానీ పనికి వస్తుంది అది ఓకే ఫైన్ చూడండి ఇది ఒక లెవెల్ ఈ లెవెల్ కింద ప్రైస్ అనేది పైకి వచ్చి ఆ లెవెల్కి టచ్ అయింది మళ్ళీ ప్రైస్ అనేది కిందికి ఫాలో అయింది ఆ యూటర్న్ పాయింట్ ఏదైతే ఉందో దానిపైన లైన్ తీసుకున్నాగా అప్పుడు అది రెసిస్టెన్స్ అయిపోతుంది ఎందుకంటే ఈ యూటర్న్ లైన్ కింద అనేది ప్రై ప్రైస్ అనేది ఉంది కాబట్టి ఓకే ఈ లైన్ ఏదైతే ఉందో లెవెల్ లైను ఆ లైన్ కింద ప్రైస్ ఉంది కాబట్టి అది ఆ లెవెల్ రెసిస్టెంట్ అయిపోతుంది ఓకే ఫైన్ అదే పై పైనుండి ఫాలో అవుతూ వచ్చి అక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి పోయింది అనుకుంటాం సో ఇప్పుడు ఈ లెవెల్ పైన కదా ప్రైస్ సో ఈ పైన ప్రైస్కి ఇది సపోర్ట్ అవుతుంది ఓకే ఏదైతే లెవెల్ ఉంటుందో దాని కింద ప్రైస్ ఉంటే ఆ లెవెల్స్ రెసిస్టెన్స్ అయిపోతుంది లేదు ప్రైస్ పైనుండి సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి పోయింది అనుకుంటే ఆ లెవెల్ సపోర్ట్ అయిపోతుంది ఓకేనా ఫైన్ చూడండి ఒక లెవెల్ ఉంది ఇప్పుడు రెండు యూటర్న్ పాయింట్స్ అనేది క్రియేట్ చేసింది ఎక్కడ రెసిస్టెన్స్ కింద సో ప్రైస్ ఆ లెవెల్ కింద ఉంది కాబట్టి రెసిస్టెన్స్ అయిపోతుంది అది ఓకేనా అది మార్కెట్ పైన కంటిన్యూ అవుతూ ఇంకా రెండు స్వింగ్స్ అనేది క్రియేట్ చేసింది అప్పుడు ఈ లెవెల్ పైన ఉంది కదా ప్రైస్ అప్పుడు అది సపోర్ట్గా మారిపోతుంది సో కింద ఉన్న ప్రైస్ రెసిస్టెన్స్ అవుతుంది పైన ఉన్న ప్రైస్ కి సపోర్ట్ అవుతుంది ఓకే ఓకే ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది క్రియేట్ చేసుకుందాం ఓకే ప్రైస్ కింది ఉంది కింది నుండి బ్రేక్ అయి పైకి పోతుంది ఫైన్ ఇది ఏదైతే మనకు యూటర్న్ పాయింట్ క్రియేట్ అయిందో ఆ లెవెల్ని మనము మైనర్ రెసిస్టెన్స్ అంటాం ఎందుకంటే మనకు ఒకటే యూటర్న్ అనేది క్రియేట్ చేసింది అక్కడ ఓకే మళ్ళీ పైన ప్రైస్ మళ్ళీ ఇంకో యూటర్న్ క్రియేట్ చేసి సపోర్ట్ తీసుకుంది ఈ లెవెల్ పైన సో ఈ లెవెల్కి అప్పుడు మైనర్ సపోర్ట్ అని అంటాం ఓకేనా అర్థమైంది కదా ఫైన్ మైనర్ రెసిస్టెన్స్ మైనర్ సపోర్ట్ ఎందుకంటాం అనేది ఇప్పుడు తెలుసుకుందాం పైన ఇంకో లెవెల్ అనేది గీసుకున్నాం మనం ఆ పైన లెవెల్ని ఏమంటాము మైనర్ సపోర్టా మైనర్ రెసిస్టెన్సా మైనర్ రెసిస్టెన్స్ అంటాం ఎందుకంటే పైన ఉన్న ప్రైస్ దాని పైన ఉంది కాబట్టి అది ఓకే రెసిస్టెన్స్ ఎప్పుడు ప్రైస్ కన్నా పైన ఉంటుంది సపోర్ట్ ఎప్పుడు ప్రైస్ కన్నా కింద ఉంటుంది ఓకే ఫైన్ చూడండి ఇప్పుడు ఇక్కడ రెండు యూటర్న్స్ అనేది క్రియేట్ చేసింది దీనికి ఒక లెవెల్ అనేది గీసుకున్నాం సో ఈ ఫస్ట్ దాన్ని మనం మైనర్ రెసిస్టెన్స్ అనుకుంటామని చెప్పినాముగా ఇప్పుడే సరే సెకండ్ దాన్ని మేజర్ రెసిస్టెన్స్ అంటాం ఈ మైనర్ రెసిస్టెన్స్ ఒకటే ఉంటే అది నార్మల్గా మంచి సపోర్టు కానీ మంచి రెసిస్టెన్స్ కానీ అంటాం ఈ మైనర్ అండ్ మేజర్ రెండు ఉంటే ఆ లెవెల్ చాలా స్ట్రాంగ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి ఓకే అదే పైన సైడ్ కూడా రెండు సపోర్ట్లు క్రియేట్ చేస్తే ఆ లెవెల్ని మైనర్ సపోర్ట్ అండ్ మేజర్ సపోర్ట్ అని అంటారు ఓకే ఫైన్ ఇప్పుడు ఈ పురుగు పెద్ద మనిషి ఉన్నాడు ఏడా మూలకి చూడండి ఆ పెద్ద మనిషి గురించి మాట్లాడుకుందాం ఓకే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది సరే ఇది ఒక హయ్యర్ అనుకుందాం షార్ట్ కట్లో హెచ్ ఓకేనా సరే ఇది ఒక షెడ్ లాంటిది అనుకుందాం ఫైన్ ఇది ఒక లోవర్ అనుకుందాం షార్ట్ కట్లో ఎల్ ఓకే ఫైన్ ఇది ఒక సైడ్ వేస్ అనుకుందాం సో ఇక్కడ ఈ పెద్ద మనిషి పైకి ఎక్కుతుండు పోతుండు పోయి మళ్ళీ రైట్ సైడ్ పోయి మళ్ళీ కిందికి దిగిండు దిగి ఇంటికి పోయిండు ఓకేనా సో ఇక్కడ ఈ పురుగు పెద్ద మనిషి ఏం చేసిండు అంటే తన ఇంటికి పోవాలి అంటే ఏం చేసిండు కొంచెం జర్నీ అనేది చేసిండు ఆ జర్నీ ఏం చేసిండు ఫస్ట్ అప్ ట్రెండ్ జర్నీ చేసిండు ఓకే సెకండ్ రేంజ్ బౌండ్ జర్నీ చేసిండు థర్డ్ డౌన్ ట్రెండ్ జర్నీ చేసిండు ఒక పురుగు పెద్ద మనిషి జర్నీ చేయాలి తన ఇంటికి పోవాలి ఆ జర్నీ కంప్లీట్ చేయాలి అంటే అప్ట్రెండ్ రేంజ్ బౌండ్ డౌన్ ట్రెండ్ అనేది దాటుకొని వెళ్ళిండు సో మార్కెట్లో ఉండేటి ఈ మూడు ఈ మూడు ట్రెండ్సే ఓకే అప్ ట్రెండ్ ఉంటుంది లేదా రేంజ్ బౌండ్ ఉంటుంది లేదా డౌన్ ట్రెండ్ ఉంటుంది ఇంతకు మించి వేరే మార్కెట్లు ఉండవు ఇడ ఓకేనా ఫైన్ సో మనం కూడా మార్కెట్లో సక్సెస్ఫుల్గా ట్రేడ్ చేయాలి అంటే సక్సెస్ఫుల్గా జర్నీ చేయాలి అంటే అప్ ట్రెండ్ ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది ట్రేడింగ్ రేంజ్ బౌండ్ ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది బట్ మనం ఏం చేస్తాం నిన్న పదివేలు వచ్చినాయని చెప్పేసి ఇవాళ కూడా పదివేలు వస్తాయని ఎక్స్పెక్ట్ చేసుకొని కూర్చుంటాం బట్ మార్కెట్ నిన్నున్నట్టు ఇవాళ ఉండదు కదా నిన్న అప్ ట్రెండ్ ఉంటే ఇవాళ రేంజ్ బౌండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ ఉంటుంది ఇవాళ డౌన్ ట్రెండ్ ఉంటే రేపు రేంజ్ బౌండ్ కానీ అప్ ట్రెండ్ కానీ ఉంటుంది ఇవాళ రేంజ్ బౌండ్ ఉంటే రేపు అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ ఉంటుంది బట్ మనం చేసేది మాత్రం నిన్న ఏదైతే చేసినో ఇవాలో అదే చేసినా నిన్న పదివేలు వచ్చినాయి మరి ఇలా రాలేవని మొత్తుకుంటారు ఎందుకు అంటే రీజన్ ఇది ఓకేనా మార్కెట్లో జర్నీ చేయాలంటే ఈ ట్రెండ్లు అనేది తెలియాలి ఈ ట్రెండ్ తెలుస్తా అప్ ట్రెండా డౌన్ ట్రెండా రేంజ్ బౌండ్ అనేది క్లియర్గా తెలిస్తే ఆ వ్యూ ఉంటే మనం ఈజీగా ట్రేడ్ చేసుకొని మూవ్ అవ్వచ్చు ఓకే ఫైన్ ఇక్కడ చూడండి ఈ హయ్యరు ఈ లోవర్ ఈ రేంజ్ బౌండ్ ఇది ఒకటి ఆర్చ్ లాంటిది ఒక షెడ్ అనుకుందాం ఓకే ఫైన్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక స్వింగ్ అనేది క్రియేట్ చేసింది ఇది ఒక హండ్రెడ్ పాయింట్స్ ఉంది అనుకుందాం ఇంకోటి రిట్రెస్ అయింది ఇది ఒక ఫిఫ్టీ పాయింట్స్ ఉందనుకుందాం సో ఈ హండ్రెడ్ పాయింట్స్ పైకి పోయి మళ్ళీ ఫిఫ్టీ పాయింట్స్ అనేది రిట్రెస్ అయింది కదా ఇక్కడ ఒక చిన్న యూటర్న్ అనేది క్రియేట్ అయింది అంటే హై అనేది క్రియేట్ చేసింది అవునా సో మళ్ళీ ఎప్పుడైతే ఆ హై బ్రేక్ చేసుకొని మళ్ళొక్కటి యూ టర్న్ పాయింట్ అనేది క్రియేట్ చేస్తుందో అంటే మళ్ళీ ఇంకొక హై క్రియేట్ చేస్తుందో అప్పుడు అప్ ట్రెండ్లో ఉంటేనే ఈ హైని బ్రేక్ చేసుకొని ఇంకో హై అనేది క్రియేట్ చేస్తుందనమాట ఓకే ఒక హై క్రియేట్ చేస్తుందా మళ్ళీ దా హైని బ్రేక్ చేసుకొని మళ్ళీ ఇంకో హై అనేది క్రియేట్ అవుతుంది అనమాట చూడండి మళ్ళీ బ్రేక్ చేసింది మళ్ళీ ఇంకో రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ ఇంకో హై అనేది క్రియేట్ చేసింది ఇలా మార్కెట్ అనేది క్రియేట్ చేస్తూనే ఉంటుంది ఓకే ఫైన్ సో ఈ హయ్యర్ కింద ఏవైతే యూటన్ పాయింట్స్ క్రియేట్ చేసిందో హైలు హయ్యర్ కింద ఏవైతే హైలు క్రియేట్ చేస్తుందో వాటిని హయ్యర్ హైలు అంటారు ఓకే అంటే హెచ్ హెచ్ షార్ట్ కట్స్లో హయ్యర్ కింద ఎన్ని లోలు అయితే క్రియేట్ చేసిందో ఆ లోలని హయ్యర్ లోస్ అని అంటారు ఓకే చూడండి ఇక్కడ లోస్ ఏవైతే ఉన్నాయో వాటిని హయ్యర్ లోలు అంటారు అంటే హెచ్ ఎల్ అంటారు అనమాట షార్ట్ కట్స్లో ఓకేనా ఫైన్ సో ఇక్కడ మళ్ళా మార్కెట్ కంటిన్యూ అవుతూ పైకి పోయింది హండ్రెడ్ పాయింట్స్ కదా అది అప్ సైడ్ వెళ్ళే స్వింగ్కి హండ్రెడ్ పాయింట్స్ అనుకున్నాం కదా మనం ఓకే సో మళ్ళీ ఇక్కడ ఫిఫ్టీ పాయింట్స్ కాకుండా మళ్ళీ హండ్రెడ్ పాయింట్స్ అనేది ఫాలో అయింది ఓకే ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఇంపార్టెంట్ సో బ్రేక్ అయితేనే ప్రీవియస్ లో అప్ ట్రేడ్ చేయాలి కానీ ఇక్కడ బ్రేక్ కాలేదు మళ్ళీ అప్ సైడ్ పోయింది మళ్ళీ ఫాల్ అయింది అప్ సైడ్ పోయింది మళ్ళీ ఫాల్ అయింది ఓకే ఇది ఇట్లా క్రియేట్ చేస్తూ ఒక రేంజ్ బౌండ్ అనేది క్రియేట్ చేసింది ఓకేనా ఈ రేంజ్ బౌండ్ క్రియేట్ చేసినప్పుడు పైన ఉన్న హైలన్నీ హైస్ సెంటరు లోలో ఉన్నవి మాత్రం లోనే అంటారు అంటే పైన ఉన్న హెచ్ అంటాం లోలో ఉన్నవి లో అంటాం ఓకే ఫైన్ దీనికి హెచ్ ఎల్లే ఉంటుంది రేంజ్ బౌండ్కి మిగతాది ఏమి ఉండదు అదే డౌన్ ట్రెండ్కి వస్తే ఒక ఫాల్ అయినాక ఒక హండ్రెడ్ పాయింట్స్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు రిట్రెస్మెంట్ అవుతుంది అక్కడ ఒక లో అనేది క్రియేట్ అవుతుంది అనమాట మళ్ళీ ఆ బ్రేక్ చేసుకొని ఇంకో ఫాలింగ్ అనేది వచ్చి అక్కడ ఇంకో లో అనేది క్రియేట్ చేస్తుంది ఇలా లోవర్ లో క్రియేట్ చేసుకుంటా కిందికి పోయే మార్కెట్నే డౌన్ ట్రెండ్ అని అంటాం ఓకే అప్ ట్రెండ్లో హయ్యర్ హైలు క్రియేట్ చేస్తుంది హయ్యర్ లోలు క్రియేట్ చేస్తుంది రేంజ్ బౌండ్లో హైలు అండ్ లోలే క్రియేట్ చేస్తుంది అదే డౌన్ ట్రెండ్లో లోవర్ కింద హైలు క్రియేట్ చేసింది కదా ఇవన్నీ సో లోవర్ హైలు అంటారు అనమాట లోవర్ సైడ్ కింద ఏదైతే ట్రెండ్ మార్కెట్ పోతుందో ఆ మార్కెట్ హైలన్నీ క్రియేట్ చేసింది కదా ఈ లోవర్ కింద ఉన్న హైలన్నీ లోవర్ హై అంటారు అంటే షార్ట్ కట్లో ఎల్ హెచ్ అని ఓకే అదే ఈ లోవర్ కింద లోస్ క్రియేట్ చేసింది కదా ఆ లోస్ని లోవర్ లోలు అంటారు ఓకే ఎల్ ఎల్ అని అర్థం షార్ట్ కట్లో ఫైన్ సో ఒక మార్కెట్లో జర్నీ చేయాలంటే అప్ ట్రెండ్లో ఒక హైని బ్రేక్ చేసుకొని ఇంకో హై క్రియేట్ చేస్తూ ఉంటుంది ఓకే రేంజ్ బౌన్లో హై లో మామూలుగా ఒక రేంజ్ బౌన్లో మార్కెట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది అదే డౌన్ ట్రెండ్లో ఒక లోని బ్రేక్ చేసుకొని ఇంకో లో అనేది క్రియేట్ చేసుకుంటూ పోతుంది ఫైన్ సరే ఈ హయ్యర్ హైలో అప్ ట్రెండ్లో ఉంటాయి హైలు లోలు రేంజ్ బౌన్లో ఉంటాయి లోవర్ హైలో లోవర్ లోలు డౌన్ ట్రెండ్లో ఉంటాయి అని ఓకే అర్థమైంది అనుకుంటా సరే మరి సో ఇప్పుడు ఈ పింక్ కలర్ లైన్స్ తోటి ఈ హైలకి ఈ లోలకి ఒక లెవెల్స్ అనేది డ్రా చేసినాయి కదా అవన్నీ అలాగే కలుపుకుంటే ఎలా ఉంటుందో చూసుకుందాం కలిపినా చూడండి ఇవే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా చేస్తాయి అది అప్ లా కానీ డౌన్ ట్రెండ్లో కానీ అండ్ రేంజ్ మోడ్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఓకే ఎట్లా డ్రా చేసుకోవాలనేది క్లియర్గా అయింది అర్థమైంది కదా హైలు లోలు అప్ ట్రెండ్లో డౌన్ ట్రెండ్లో రేంజ్ బౌన్లో రేంజ్ బౌన్లో ఎక్కువ ఏమి ఉండవు జస్ట్ హై లోని బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తారు సో ఇది ఇంపార్టెంట్ ఈ మూడు ట్రెండ్లోని మనం ఫైండ్ అవుట్ చేయాలా అందులో ఎట్లా హైని బ్రేక్ చేసుకుంటే ఎక్కడ ట్రేడ్ తీసుకోవాలా ఎక్కడ లోని బ్రేక్ చేసుకుంటే ఎక్కడ మనం మూవ్మెంట్ తీసుకోవాలనేది ఈ వేవ్ చూస్తే మీకు క్లారిటీ రావాలి ఈ వేవ్ని చూస్తే మీకు క్లారిటీ రావాలి ఓకే ఫైన్ చూడండి ఇది ఇదే వేవ్ గురించి మాట్లాడినాము ఇప్పుడు ఇదే వేవ్లో ఏబీసీ ప్యాటర్న్లు క్రియేట్ అవుతాయి చూడండి ఇదే వేవ్లో ఎం ప్యాటర్న్ క్రియేట్ అవుతుంది ఓకే ఇదే వేవ్లో డబ్బులు ప్యాటర్న్ క్రియేట్ అవుతుంది సో ఈడ మీకు స్పేస్ సరిపోక కొన్ని చూపించినా కానీ ఉన్న ప్యాటర్న్లు అన్నీ ఇవి ఈ వేవ్లోనే క్రియేట్ అవుతాయి ఓకే ఈ అప్ ట్రెండు రేంజ్ బౌండ్ డౌన్ ట్రెండ్ మూడు కలిస్తే మార్కెట్లో ఉన్న ప్యాటర్న్స్ అన్నీ వీటిలోనే హయ్యర్ హైలు లోవర్ లోలు వీటి మీద మొత్తం ప్యాటర్న్స్ అనేది క్రియేట్ అవుతుంది సో ఈ ప్యాటర్న్స్ బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేయాలి ఓకేనా సో ఈ ప్యాటర్న్స్ గురించి తర్వాత వేరే వీడియో ఉంటుంది కానీ ఇందులో మాత్రం మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకోవాలి కాబట్టి ఈ వేవ్ గురించి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకే ఫైన్ ఇప్పుడు మనము జనరల్గా టూ థౌజండ్ లెవెన్ లెక్కల ప్రకారం ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళు ఒక లిస్ట్ అనేది తయారు చేసారు అనమాట ఏంటంటే ఏ ప్యాటర్న్ మీద ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు ఎక్కువ పనిచేస్తున్నాయి ఎక్కువ శాతం పనిచేస్తున్నాయి అనేది ఎక్కువ ప్రాబిలిటీ దేనితోటి ఉంది దేనికి పనిచేస్తున్నాయి అనేది ఒక లిస్ట్ అనేది తయారు చేసారు ఆ లిస్ట్ ఏందనేది ఇప్పుడు చూసుకుందాం ఓకే టాప్ టెన్ ప్యాటర్న్స్ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దేనికి బాగా పనిచేస్తున్నాయి అనేది చూసుకుందాం ఓకే ఫస్ట్ వన్ హెడ్ అండ్ షోల్డర్స్ ఇది ఎయిటీ ఫోర్ పర్సెంట్ పాయింట్ వన్ జీరో ఇంత పర్సెంట్ అనేది మనకు హెడ్ అండ్ షోల్డర్ కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుంటే ఇంత పర్ఫెక్ట్ వర్క్ అవుతుందని ఆ పర్సెంటేజ్ చూపిస్తుంది ఓకే నెక్స్ట్ ఎగ్జాషన్ గ్యాప్ ఇది ఎయిటీ టూ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ ఓకే అండ్ హ్యామర్ క్యాండిల్ స్టిక్ హ్యామర్ క్యాండిల్ స్టిక్కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పెట్టుకుంటే ఎయిటీ వన్ పాయింట్ త్రీ జీరో పనిచేస్తుంది ఓకే బుల్లిష్ అండ్ బేరిష్ ఫ్లాగ్స్ ఫ్లాగ్స్ తెలుసుగా ఆ ఫ్లాగ్స్ సెవెంటీ ఫోర్ పాయింట్ టూ జీరో పర్సెంట్ అనేది వర్క్ అవుతుంది బట్ ఇవి ఇండివిజువల్గా కాదు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్తో పాటు ఇవి ట్రేడ్ చేస్తే అంత పర్సెంట్ అనేది యాక్యురేసీ అనేది ఉంటుంది అని చెప్తున్నారు అనమాట వీళ్ళు ఓకే నెక్స్ట్ ఇంగిల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ చూడండి ఇది సెవెంటీ టూ పర్సెంట్ అనేది పనిచేస్తుంది ట్రెండ్ లైన్స్ ఈ ట్రెండ్ తో వచ్చేస్తే సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో ఓకే మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టార్ ఇది సిక్స్టీ ఫైవ్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ అనేది వర్క్ అవుతుంది అనమాట మార్కెట్లో అండ్ డబుల్ టాప్ బాటమ్ ఈ డబుల్ టాప్ బాటమ్ వచ్చేసి సిక్స్టీ త్రీ పర్సెంట్ మాత్రమే సక్సెస్ రేట్ ఉంది ఓకే అసెండింగ్ అండ్ డిసెండింగ్ ట్రయాంగిల్స్ ఇది ఫిఫ్టీ నైన్ పాయింట్ వన్ జీరో అసెండింగ్ అండ్ డిసెండింగ్ వెడ్జెస్ ఇది ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ జీరో పర్సెంట్ మాత్రం పనిచేస్తాయి ఇందులో మీరు దేనిపైన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వాడి యూజ్ చేయాలనేది మీ ఇష్టం బట్ నేను ఇందులో ఈ ప్యాటర్న్స్ ఇలాగ ట్రేడ్ చేయను నేను నా ఓన్గా ట్రేడ్ చేస్తాను వేరేలాగా అంటే నేను ఆల్రెడీ ఏవైతే ప్యాటర్న్స్ మార్కెట్లో పాపులర్ ఉన్నాయో అవి ఏవి ట్రేడ్ చేయను కదా సో నేను వేరే చేస్తాను ఇందులో నేను డబ్ల్యూ ప్యాటర్న్ అయితే చాలా సక్సెస్ రేటు నాకు పర్సనల్గా అది సక్సెస్ రేట్ ఇచ్చింది ఏం లేదు ఈ వేవ్ ఉందా ఈ వేవ్ లైక్ ఇక్కడ మీకు ఒక ఎం ప్యాటర్న్ క్రియేట్ అయింది చూస్తున్నారా అదే డబ్ల్యూ ప్యాటర్న్ రివర్స్లో ఉంటుంది దానికి ఓకే ఈ ఈ ప్యాటర్న్ మాత్రమే నేను ట్రేడ్ ఎక్కువ చేస్తాను నేను చూడండి చూడండి ఈ సప్లై అండ్ డిమాండ్ జోన్స్ ఓకే ఫైన్ ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది క్రియేట్ అయింది ఇట్లాంటి ఎంపాటర్న్ క్రియేట్ అయితే నేను ఒక ట్రెండ్ లైన్ అనేది గీసుకుంటాను అనమాట గీసుకొని ఎంట్రీ అనేది ఈ లెవెల్లో తీసుకుంటాను ఆ లెవెల్లో సెల్ అనేది చేస్తాను అనమాట నేను ఓకే అదే డబ్ల్యూ ప్యాటర్న్ అనేది క్రియేట్ అయితే ఇక్కడ కూడా ఒక ట్రెండ్ లైన్ గీసుకొని ఈ లెవెల్లో నేను బై అనేది ఎంట్రీ తీసుకుంటాను ఇక్కడ డిమాండ్ జోన్ నియర్ బై అదే సెల్ చేసేటప్పుడు సప్లై జోన్ నియర్ బై అనేది తీసుకుంటాను అనమాట ఓకే ఇది నా పర్సనల్గా నేను ఎక్కువ చేస్తుంది ఓకే ఈ సప్లై అండ్ డిమాండ్ జోన్ ఇక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ లెవెల్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఎప్పుడు మనము ఒక సప్లై అండ్ డిమాండ్ జోన్ ఐడెంటిఫై చేస్తాం కదా చేసినాక ఆ రేంజ్కి మధ్యలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ లైన్ అనేది పెట్టుకుంటాం ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఎట్లా చేయాలని సో ఈ ఫిఫ్టీ పర్సెంట్ కింద నియర్ బై డిమాండ్ జోన్ అయిపోతుంది అనమాట ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఫిఫ్టీ పర్సెంట్ పైన నియర్ బై సప్లై జోన్ అయిపోతుంది అన్నమాట చూడండి ఇక్కడ డిమాండ్ జోన్ దగ్గర ఒక బుల్లిష్ క్యాండిల్ అనేది క్రియేట్ అయింది ఆ బుల్లిష్ క్యాండిల్కి బయర్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యారు ఎక్కడి నుండి అంటే దాని ఓపెనింగ్ ఉండే కదా అంటే కిందికి పోయినది లెక్క కాదు ఎక్కడ నుండి మళ్ళీ పైకి వచ్చారో ఆ బుల్లిష్ అనేది క్యాండిల్ ఎక్కడ నుండి క్రియేట్ అయిందో బాడీ ఆ ఓపెనింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఆ ఓపెనింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఆ లెవెల్ పెట్టుకుందాం ఎప్పుడైతే మార్కెట్ పైకి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చి ఆ లెవెల్ టచ్ అవుతుందో అక్కడ మన బయింగ్ ఎంట్రీ అనేది ఉండాలి ఓకే సో ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ మాత్రమే డిమాండ్ జోన్ దగ్గర మనం తీసుకోవాలి అది ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకుందాం అక్కడ ఈ జోన్లా ఎప్పుడైనా బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే బై చేయొద్దు అండ్ సెల్ కూడా చేయొద్దు సరేనా ఫైన్ అదే ఈ ఫిఫ్టీ పర్సెంట్ పైన ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది సో దాని ఓపెనింగ్ లెవెల్ అనేది డ్రా చేసుకుంటాం సో బుల్లిష్కి బుల్లిష్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో దాని ఓపెనింగే బయర్స్ అక్కడ నుండి పైకి వెళ్తారనమాట సెల్లర్స్కి కూడా ఏదైతే బేరిష్ క్యాండిల్ స్ట్రాంగ్ క్యాండిల్ ఉందో ఆ స్ట్రాంగ్ క్యాండిల్ ఓపెనింగ్ నుండే కిందికి ఫాలో అవుతారనమాట సో మార్కెట్ కిందికి వచ్చి మళ్ళీ రిటర్న్ అయిపోయి మళ్ళీ ఎప్పుడైతే మనకు ఆ లెవెల్ టచ్ అవుతుందో అక్కడ నుండి మనం సెల్ చేస్తామన్నమాట ఓకే సెల్ చేస్తే సప్లై జోన్ నుండి కిందికి డిమాండ్ జోన్కి వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ మళ్ళీ ఏదైనా బుల్ ఇష్కాండిల్ ఫామ్ అయింది అనుకుందాం ఆ బుల్ ఇష్కాండిల్ ఫామ్ అయితే అక్కడ బై చేయద్దు సెల్ చేయద్దు ఓకేనా ఇది ఈ మ్యాటర్ అనేది గుర్తుపెట్టుకోండి ఫైన్ చూడండి ఈ లెవెల్ ఒక హండ్రెడ్ పర్సెంట్ లెవెల్ అనుకుందాం ఓకే ఎప్పుడైనా ఒక స్వింగ్ హండ్రెడ్ పర్సెంట్ క్రియేట్ అయితే మొత్తం జీరో టు హండ్రెడ్ పర్సెంట్ వరకు మొత్తం తినేస్తాం అనేది మొత్తం ట్రేడ్ చేసుకుందాం అనేది ఆలోచన మర్చిపోండి ఎందుకంటే ఇందులో సిక్స్టీ పర్సెంట్ మాత్రమే మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఏదైనా సరే ఎంత పెద్ద స్వింగ్ అయినా సరే సిక్స్టీ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయండి మిగతా ట్వంటీ పైన ట్వంటీ కింద అనేది వదిలేయండి ఈ విషయం ముందే మీకు ఇంత ముందుకు వేరే వీడియోలో కూడా చెప్పిన మీకు సరేనా అది ఎట్లా అనేది చూసుకుందాం చూడు ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చింది ఈ డే క్యాండిల్ అనుకుందాం ఓకే ఇక్కడ దీన్ని హై లో ఓపెన్ క్లోజ్ అనేది ఒక లెవెల్స్ డ్రా చేసుకుందాం ఓకే చూడండి ఈ హై లోకి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అనుకుందాం ఓకే మళ్ళీ ఈ ఓపెన్ అండ్ క్లోజ్ వరకు బాడీ మాత్రం సిక్స్టీ పర్సెంట్ ఉందనుకుందాం మిగతాది ట్వంటీ ట్వంటీ ఉంది అనుకుందాం సో ఇక్కడ ట్రేడ్ ఎలా చేయాలి అంటే చూడండి ఫస్ట్ ఒక రెండు బేరిష్ క్యాండిల్ పడితే ఒక బులిష్ క్యాండిల్ పడింది సో బేరిష్ మార్కెట్ ఉన్నప్పుడు ఎక్కడైనా బుల్లిష్ క్యాండిల్ పడగానే టక్కున ఎంట్రీ తీసుకుంటారు అట్లా తీసుకోవద్దు అదే బేర్ సైడ్ ఉన్నప్పుడు కూడా టక్కున ఏదైనా రెండు మూడు గ్రీన్ క్యాండిల్ పడి టక్కున ఒక రెడ్ క్యాండిల్ పడగానే సెల్ చేసేస్తారు అట్లా చేయకుండా ఈ ఓపెనింగ్ డే క్యాండిల్ ఓపెనింగ్ ఏదైతే ఉందో ఆ ఓపెనింగ్ నుండి ఫస్ట్ కిందికే పోయింది అవునా సో ఆ ఓపెనింగ్ ఫస్ట్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఫైవ్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ ఏదైనా సరే రెడ్ క్యాండిల్ హై ఏదైతే ఓపెనింగ్ అవుతుందో ఆ క్యాండిల్ హైకి ఒక బుల్లిష్ క్యాండిల్ అనేది అవుట్ ఇవ్వాలి ఓకే ఆ రెడ్ ది ఓపెనింగ్ క్రియేట్ చేసిన క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ క్యాండిల్ హైని బుల్లిష్ క్యాండిల్ బ్రేక్ చేయాలి సో అప్పుడు బుల్లిష్ క్యాండిల్ బ్రేక్ చేస్తే అప్పుడు కన్ఫర్మేషన్ అవుతుంది మనకి ఒక సెల్లర్ని బీట్ చేసిండు బయ్యర్ అని అప్పుడు మనం బై చేయాలి బై చేస్తాం కరెక్టే ఎంట్రీ తీసుకుంటాం పైకి పోతుంది పైకి పోతే మొత్తం హైలో ఎగ్జిట్ అయిపోవాలని అనుకోవద్దు ఎందుకంటే మార్కెట్ ఎంతవరకు పోతుందో ఏందాక అవుతుందో మనకు తెలియదు తెలియన అప్పుడు ఏం చేయాలి అంటే ఒక చిన్న ట్రిక్ ఉంటుంది ఏం లేదు ఒక రెడ్ క్యాండిల్ కూడా మధ్య మధ్యలో పడుతుంటాయి అప్ ట్రెండ్లో కూడా చాలా వరకు ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏదన్నా స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఉంది కదా దాన్ని లో క్రియేట్ చేసి కింద క్లోజ్ అయితే ఓకే దాన్ని లో కింద దాని లో కింద ఒక బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అప్పుడే ఇక్కడ కింద ఏమైతుంది ఒక ట్వంటీ పర్సెంట్ వదిలేస్తున్నాం ఎందుకు కన్ఫర్మేషన్ కోసం ఈ ట్వంటీ పర్సెంట్ కింద వదిలేసి పైన కన్ఫర్మేషన్ కోసం ఎగ్జిట్ అవ్వాలి కన్ఫర్మేషన్ కోసం పైన ట్వంటీ పర్సెంట్ వదిలేస్తే మధ్యలో సిక్స్టీ పర్సెంట్కి దోకా ఉండదు లేదు నేను మొత్తం కింది నుండి క్యాండిల్ తీసుకుంటా పైన దాకా ఎగ్జిట్ అవుతా అనుకుంటే మధ్యలో వచ్చే సిక్స్టీ పర్సెంట్ మొత్తం పోతుంది ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది అప్పుడు ఓకే ఫైన్ ఇప్పుడు చూడండి ఒక బేరిష్ క్యాండిల్ సో ఈ లెవెల్ ఏదైతే ఉందో ఓపెనింగ్ లెవెల్ అక్కడ నుండే సెల్లర్స్ అనేది ఫాలో అయ్యారు అవునా సో ఎక్కడ నుండి అయితే సెల్లర్స్ ఫాలో అయ్యారో దానిపైన బయర్స్ ఏరియా ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ బయర్స్ తప్ప మూడోడు ఉండడు ఓకే అర్థమైందిగా ఎక్కడైతే సెల్లర్స్ ఎక్కడి నుండి అయితే ఫాలో అయ్యారో దాని కిందంతా సెల్లర్స్ వచ్చారంటే పైన అంత బయర్స్ ఏరియా అని ఓకే ఫైన్ అదే ఒక బుల్లిష్ క్యాండిల్ అనేది పడ్డది ఒక క్యాండిల్ కానీ ఒక మంత్లీ క్యాండిల్ కానీ ఒక వీక్లీ క్యాండిల్ కానీ ఏదైనా సరే ఆ బుల్లిష్ క్యాండిల్ బయర్స్ ఎక్కడ నుండి వచ్చారు దాని ఓపెనింగ్ నుండి అవునా దాని ఓపెనింగ్ పైన బయర్స్ అందరూ వచ్చేసారు కాబట్టి దాని కిందికి పోతే మార్కెట్ అంటే ఏదైనా క్యాండిల్ క్లోజ్ అయితే అక్కడ నుండి సెల్లింగ్ ఏరియా అనేది మీరు గమనించాలి ఓకే ఓకేనా సరే ఇప్పుడు మీరు చెప్పినట్టే ఓకే ఇది ఒక జోను జోన్లో అది రెసిస్టెన్సు ఇది ఒక సపోర్ట్ అనుకుందాం ఇక్కడ ఎంట్రీ ఓపెనింగ్ దగ్గర తీసుకుంటే సెల్ అవుతుంది అన్నవు ఓకే ఫైన్ ఇక్కడ ఎంట్రీ బయర్స్ ఓపెనింగ్ నుండే పైకి పోతారు అన్నావు ఓకే ఇక్కడ బయర్స్ ఓపెనింగ్ నుండి పైకి పోతారు అక్కడ నుండే బయర్స్ అంతా స్టార్ట్ అవుతారు అన్నవు ఓకే మరి టార్గెట్ ఎక్కడ వరకు పెట్టుకోవాలి సో టార్గెట్ ఏముంది ఈ క్యాండిల్ ఉందా రెడ్ క్యాండిల్ ఆ రెడ్ క్యాండిల్ ఓపెనింగ్ దగ్గర బై చేస్తే క్లోజింగ్ వరకు పెట్టుకోవాలి అనుకుంటారా కాదు ఎందుకంటే మన క్లోజింగ్ ఆడే ఉంటుందని మనకేం తెలుసు తెలియదు కదా ఒక రెడ్ క్యాండిల్ ఓపెనింగ్ దగ్గర మనం సెల్ చేస్తాం సెల్ చేసినాక ఈ టార్గెట్ ఆన్ దాకా ఉంటుందని మనకి తెలుస్తుంది తెలియదు అదే బుల్లిష్ క్యాండిల్కి దాని క్లోజ్ దగ్గర కాదు ఎలా ఎలా అంటే ఎప్పుడైతే బుల్లిష్ క్యాండిల్కి మనం బయర్స్గా ట్రేడ్ చేస్తున్నామో దాని ఓపెనింగ్ దగ్గర ఎంట్రీ తీసుకున్నామో అక్కడ నుండి అంతకుముందు ప్రీవియస్ మార్కెట్లో రీసెంట్ బేరిష్ క్యాండిల్ చూడాలి అంటే ఒక రెడ్ కలర్ థిక్గా స్ట్రాంగ్ క్యాండిల్ చూడాలి దాని ఓపెనింగ్ వరకు మనము టార్గెట్ పెట్టుకోవాలి ఓకే ఎందుకంటే సెల్లర్స్ ఎక్కడి నుండి అయితే ఫాలో అయ్యిరో బయర్స్ అక్కడి వరకు వెళ్తారనమాట ఓకే ఫైన్ అదే ఒక బేరిష్ క్యాండిల్ ఉందనుకో అంతకుముందుకున్న బుల్లిష్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో దాని ఓపెనింగ్ వర్క్ అనేది మనం టార్గెట్ పెట్టుకోవాలి అర్థమైందిగా సెల్లర్స్ కూడా బయర్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అయి పైకి వచ్చిరో అక్కడ వరకు సెల్లర్స్ అనేది తీసుకోబోతారో అక్కడ నుండి మళ్ళీ బయర్స్ పైకి తీసుకొస్తారనమాట అర్థమైంది కాన్సెప్ట్ అయితే ఓకే ఫైన్ ఈ అయితే గుర్తుపెట్టుకోండి సరే ఇప్పుడు ఒక ట్రెండ్ కంటిన్యూస్ గా ఒక అప్ ట్రెండ్ అనేది మార్కెట్ పోయింది ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ కింద క్లోజ్ అయితేనే మీరు ఎంట్రీ తీసుకోవాలా పైన అనేది స్టాప్లాస్ పెట్టుకోవాలి ఫైన్ ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టే ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ క్యాండిల్ స్టిక్స్ అనుకుందాం వన్ డే కాకుండా సో టార్గెట్ ఏందాక పెట్టుకోవాలి సెల్ చేసేటప్పుడు కన్ఫర్మేషన్ అయింది కాద సో సెల్ చేసేటప్పుడు టార్గెట్ ఏందాక పెట్టుకోవాలి బయర్స్ ఎక్కడ నుండి స్టార్ట్ అయినారో అనేది చూడాలి మనం చూడు కింద ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యారో అక్కడ వరకు మనం టార్గెట్ అనేది పెట్టుకోవాలి ఎక్కడ ఓపెనింగ్ నుండి క్యాండిల్ హై కానీ లో కానీ పెట్టొద్దు క్యాండిల్ ఓపెనింగే ఇది బయ్యర్ కానీ సెల్లర్ కానీ ఓకే ఫైన్ అదే మార్కెట్ సెల్ సైడ్ ఉన్నప్పుడు మనం బై చేయాలి బై అంటే కన్ఫర్మేషన్ రావాలిగా వచ్చింది ఇడ ఒక సెల్ స్ట్రాంగ్ బేరిష్ బేరీస్ క్యాండిల్ని బ్రేక్ చేసి బుల్లిష్ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం టార్గెట్ కదా ఎక్కడ నుండి అయితే సెల్లర్స్ వచ్చిరో అక్కడ ఆ క్యాండిల్ ఓపెనింగ్ వరకు టార్గెట్ అనేది పెట్టుకోవాలి ఓకే అర్థమైంది కదా ఫైన్ ఇంతే సింపుల్ కాన్సెప్ట్ ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తోటి సింపుల్గా చేసుకోవచ్చు ఏదైనా సరే ఇంత సింపుల్గా చేస్తే అంత సక్సెస్ఫుల్ అవుతారు అంతేగాని పది పది ఇండికేటర్లు పెడతగారు ముందే చెప్తున్నాయి ఇది మళ్ళీ మీరు ఒక ఐదేళ్ళు పదిహేను టైం వేస్ట్ అయినాక మీకే మీకు మీరే గమనిస్తారు ఇవన్నీ ఓకే అప్పుడు గుర్తొస్తుంది అరే అప్పుడు అప్పుడో చెప్పిండు అప్పుడు వినకపోతుంది కదా అని ఫైన్ ఇప్పుడు ఒకటి సింపుల్గా ఒకటి తెలుసుకుందాం ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనుకుందాం ఒక కంటైనర్ ఓకే వీడు ఒక ఏలియన్ గాడు ఓకే ఈ బయట ఆడుకొని ఇస్తలేరు అందుకే వీడు ఒక కంటైనర్లో వచ్చి ఆడుకుందాం అనుకున్నాడు సరే ఈడు వచ్చేటప్పుడు మామూలుగా రాకుండా ఒక బాల్ ఎత్తుకొచ్చుకోండు ఫైన్ ఈ బాల్ని ఏం చేసిందంటే ఇసిరి కొట్టిన కింద ఓకే పడ్డది ఇక్కడ బాల్ కింద కంటైనర్లు ఉన్నాడుగా వీడు కింద తగిలింది తగిలి ఏం చేసిందంటే మళ్ళీ పోయి మళ్ళీ పైన తగిలింది అనమాట ఎందుకంటే స్ట్రాంగ్ ఇసురు కొట్టిండాడు మామూలుగా లేడాడు సో మళ్ళీ వచ్చింది మళ్ళీ తగిలింది కింద సో ఈసారి మళ్ళీ పైకి పోయి మళ్ళీ కొంచెం వీక్ అయిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళా కింద తగిలింది మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళా కింద తగిలింది మెల్లి మెల్లిగా దాని స్ట్రెంత్ అంతా తగ్గిపోయింది ఫైన్ సరే ఇక్కడ ఫస్ట్ ఏదైతే షార్ట్ కొట్టిండో అది అన్నిటికన్నా స్ట్రాంగెస్ట్ షార్ట్ అవునా ఫైన్ తర్వాత ఈ పైన తగిలిన షార్ట్ స్ట్రాంగ్ ఉంటుంది మిగితే అన్నీ రాను 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 వీక్ అవుతూ పోయినాయి అవునా ఫైన్ ఇది ఆ తర్వాత ఇది ఇక్కడ టచ్ అయినాక ఇప్పుడు బయ్యర్స్ టార్గెట్ ఏంది సెల్లర్స్ టార్గెట్ ఏంది బయ్యర్స్ ఏం చేయాలి సపోర్ట్ నుండి రెసిస్టెన్స్ దాకా వాళ్ళని తీసుకొని వెళ్ళాలి అది వాళ్ళ టార్గెట్ సెల్లర్స్ టార్గెట్ ఏంది రెసిస్టెన్స్ నుండి సపోర్ట్ వరకు తీసుకొని రావాలి వాళ్ళని ఓకే ఫస్ట్ టైము సపోర్ట్ నుండి రెసిస్టెన్స్కి బయ్యర్ తీసుకుపోయారు మళ్ళీ అక్కడి నుండి సెల్లర్స్ అనేది సపోర్ట్కి తీసుకొని వచ్చారు ఓకే ఇప్పుడు సెకండ్ టైం బయ్యర్స్ మొత్తం రెసిస్టెన్స్ దాకా పోలే అక్కడ నుండి తిరిగేసి మళ్ళీ కిందకు వచ్చేసారు ఓకే ఆ లెవెల్ చూడండి ఆ లెవెల్ నుండి వాళ్ళ కిందికి వచ్చేసారు సెల్లర్ మాత్రం కరెక్ట్గా సపోర్ట్ దాకా వచ్చారు మళ్ళీ బయర్స్ పైకి పోయరు బట్ పైకి ముందరి దాకా అంతా కూడా పోకుండా ఎంతో కొంతవరకు పోయి కిందికి వచ్చేసారు మళ్ళీ సెల్లర్స్ వాళ్ళ వాళ్ళ సపోర్ట్ దాకా మళ్ళీ వచ్చేసారు సో ఇట్లా బయర్స్ పోయే కొద్దీ రాను రాను బయర్స్ తగ్గుతూ వచ్చారు అనమాట ఓకే సెల్లర్స్ మాత్రం కరెక్ట్గా సపోర్ట్ దగ్గర ఎక్కడ వరకు అయితే రావాలో అక్కడ వరకు వచ్చారు సో ఇక్కడ ఏమర్థమైంది అర్థమైంది ఈ స్వింగ్ అనేది వీక్ అయ్యే కొద్దీ బయర్స్ అనేది వీక్ అవుతూ వచ్చేరు ఓకే సెల్లర్స్ మాత్రం స్ట్రాంగ్ అని ఉన్నారు అంటే వాళ్ళ ఏరియా అయింది రెసిస్టెన్స్ నుండి సపోర్ట్ వరకు తీసుకొని రావాలి సో ప్రతి లెవెల్కి తీసుకొని వచ్చారు కానీ బయర్స్ పోలేకపోయారు అంటే వాళ్ళు వీక్ అయిపోయారు అని అర్థం సో దీంట్లో ఏం ఆలోచించాలి మనం ఇప్పుడు చూడు ఒక ట్రెండ్ లైన్ తీసుకుందాం ఈ లెవెల్ చూస్తే అర్థమవుతుందా రాను రాను బయ్యర్స్ అనేది తగ్గిపోయారని బట్ సెల్లర్స్ కరెక్ట్ ఈక్వల్గా ఉన్నారు సో జనరల్గా అవకాశం మాత్రం సెల్లర్సే గెలవాలి ఇక్కడ అవునా సో బ్రేక్ అయితే కింద సెల్లర్స్ అనేది మంచి మూమెంట్ అనేది ఇస్తుంది సో ఎప్పుడైతే బయ్యర్స్ తగ్గిపోయారో అప్పుడు ఒక ఆపరేటర్ లాంటు ఎవరైనా బిగ్ ప్లేయర్ ఎవరైనా ఎంటర్ అయితే అప్పుడు ఎందుకంటే బయ్యర్స్ తగ్గిపోతూ ఉంటే చీప్ అయిపోతుంది కదా ప్రైస్ సో సెల్లర్స్ ఎక్కువ అయిపోతారు అంటే మొత్తం మార్కెట్ అనేది కిందికి వస్తుంటుంది అంటే వాళ్ళకి ఎక్కడైనా చీప్ దొరికితే అక్కడ ఒక బిగ్ ప్లేయర్ అనేది ఎంటర్ అవుతారు అక్కడ ఎంటర్ అయిన ప్లేస్లో మేబీ అక్కడ బ్రేక్అవుట్ కూడా అవ్వచ్చు ఓకే అప్పుడు బ్రేక్అవుట్ అయినప్పుడు ఈ ప్యాటర్న్లో బయ్యర్స్ అందరూ ఇంకా మధ్యలో దుంకి యాడ్ అయ్యి ఇంకా ట్రేడ్ చేస్తారు అనమాట ఓకేనా ఫైన్ అదే బై సైడ్ కూడా అంతే ఒక లెవెల్ గీసుకుంటే సెల్లర్స్ తగ్గిపోతారు మళ్ళీ అది డౌన్ సైడ్ అది అప్ సైడ్ బ్రేక్ అవ్వచ్చు అండ్ డౌన్ సైడ్ కూడా బ్రేక్ అవ్వచ్చు ఈ ప్యాటర్న్స్ ఎన్నో చూసినాక మనం జస్ట్ ట్రెండ్ లైన్ గీసుకుంటే ఇలా ఉంటుందని చెప్తున్నా ఫైన్ ఇప్పుడు మనము చార్ట్లో చూసుకుందాం సరేనా ఫైన్ ఓకే ఇప్పుడు మనం చార్ట్లోకి వచ్చేసినాం సో ఇప్పుడు మనం డిమాండ్ అండ్ సప్లై లెవెల్స్ అనేది ఒక్కసారి చూసుకుందాం సరేనా ఫైన్ ఇది లాస్ట్ పార్ట్ ఇది ఈ పార్ట్ తర్వాత వీడియో అయిపోతుంది చూసుకుందాం ఇప్పుడు మంత్లీ క్యాండిల్ చూసుకుందాం ఫస్ట్ మంత్లీ క్యాండిల్ ఇది ఓకేనా లేటెస్ట్ రీసెంట్ గా ఇప్పుడు లాస్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో అది వదిలేయండి రీసెంట్గా ఫామ్ అయిన ఆపోజిట్ క్యాండిల్ ఇప్పుడు లాస్ట్ లేటెస్ట్ ఏది ఉంది రెడ్ క్యాండిల్ కదా సో రీసెంట్గా ఫామ్ అయిన బుల్లిష్ క్యాండిల్ చూసుకుందాం ఇదే కదా సో ఈ లెవెల్స్ కొంచెం థిక్గా గీసుకుంటా ఓకే ఈ లెవెల్ బుల్లిష్ సో రీసెంట్గా ఫామ్ అయిన బేర్స్ ట్రెండ్ ఎక్కడ నుండి ఇక్కడ నుండి ఓకేనా కంటిన్యూస్గా చూసుకుంటే ఓకే ఇది మంత్లీ క్యాండిల్స్ ఓకేనా ఫైన్ రీసెంట్గా సెల్లర్స్ ఎక్కడ నుండి ఫాలో అయ్యారు అనేది చూడాలి ఇక్కడ నుండే కదా ఓకే ఫైన్ బయ్యర్స్ ఎక్కడి నుండి క్రియేట్ అయ్యారు బుల్లిష్ క్యాండిల్ చూడాలి ఓకే ఏదైనా సరే సెల్లర్స్ అయినా ఓపెనింగ్ దగ్గర బయ్యర్స్ అయినా ఓపెనింగ్ దగ్గర సరే ఇది మంత్లీ కాబట్టి ఒక రేంజ్ అనేది తీసుకున్నాం వీక్లీకి వెళ్ళిపోదాం చూడండి ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ కలర్ అనేది మార్చుకుందాం పింక్ పెట్టుకుందాం ఫైన్ ఇది పక్కన పెడదాం ఓకే ఇప్పుడు సెల్లర్స్ ఎక్కడి నుండి ఫాలో అయ్యారు ఈ లెవెల్ నుండి అవునా మరి బయ్యర్స్ కంటిన్యూస్ బయ్యర్స్ ఈ లెవెల్ నుండి అవునా ఫైన్ ఇప్పుడు డే క్యాండిల్స్కి వెళ్ళిపోదాం డే క్యాండిల్స్ లో ఇక్కడ చూడండి ఎప్పుడైతే ఈడ మార్కెట్ ఉంది కాబట్టి ఓకే ఇక్కడ లేదు మార్కెట్ ఇక్కడైనా కూడా మళ్ళా ఎప్పుడైతే ఈ ఏరియాలకి ఒక డే క్యాండిల్ క్లోజ్ అవుతుందో బుల్లిష్ క్యాండిల్ బై చేయొచ్చు ఎందుకంటే ఈ జోన్ అంతా మనది డిమాండ్ జోన్ ఓకే ఇది బై చేస్తే ఆల్మోస్ట్ ఇక్కడ రీచ్ అవుతుంది ఇది మళ్ళీ సప్లై జోన్ ఇది ఓకేనా ఈ సప్లై జోన్ లో మళ్ళీ ఎప్పుడైతే ఎంగిల్ఫ్ అవుతుందో ఇక్కడ నుండి షార్ట్ చేయొచ్చు మనం జనరల్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇలానే గీయాలి ఓకే చూడండి ఈ లెవెల్లో చాలా ఇంపార్టెంట్ చూడండి ఈ లెవెల్ ఎలా యాక్ట్ చేస్తుందో ఇది మీరు ఇక్కడే కాదు ఇంకెక్కడైనా సరే ఇలానే గీస్తే మీకు ఒక మంచి పని అనేది జరుగుతుంది జనరల్గా చూడండి డౌన్ ట్రెండ్లో ఒక కథ ఉంటుంది అప్ ట్రెండ్లో ఒక కథ ఉంటుంది డౌన్ ట్రెండ్ చూసుకుందాం అప్ ట్రెండ్ చూసుకుందాం ఒకసారి సరే ఇప్పుడు ఇది అప్ ట్రెండా ఈ అప్ ట్రెండ్లో మనం చూడాల్సింది ఏంటంటే ఒక స్ట్రాంగ్ బేరిష్ మూమెంట్ ఇదా అవునా సరే ఈ స్ట్రాంగ్ బేరిష్ మూమెంట్ కదా ఇది కంప్లీట్ అయింది అలా బట్ నెక్స్ట్ డే ఏం చేయాలి నెక్స్ట్ డే ఇప్పుడు థర్టీ మినిట్స్కి వెళ్ళిపోదాం ఓకే ఇది అప్ ట్రెండ్ గుర్తు పెట్టుకోండి అప్ ట్రెండ్ బేరిష్ ట్రెండ్ అనేది వెతకాల అంటే రిట్రేస్మెంట్ అనమాట ఇది స్ట్రాంగ్ రిట్రేస్మెంట్ ఏదంటే అదే వెతకాలి ఓకే ఫైన్ ఇక్కడ ఒక క్యాండిల్ ఇది ఓకే ఇది ట్రెండ్ అయిపోయింది కదా మనం లైన్ నీడే గీసుకున్నాం సో ఇక్కడ ఏదైతే లెవెల్ గీసుకున్నామో అది రానివ్వు ఇక్కడ ఒక లెవెల్ గీసుకున్నాం ఈ క్యాండిల్ థర్టీ మినిట్స్లో పెట్టుకున్నాం యాక్చువల్లీ మనము డే క్యాండిల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం ఓకే ఇది ఫాలో అవుతుంది ఫాల్ అయ్యాక ఎప్పుడైతే మళ్ళీ ఒక బుల్లిష్ క్యాండిల్ ఈ జోన్లో ఓపెన్ అయ్యి క్లోజ్ అవ్వాలి ఓకే ఏది ఓపెన్ అయ్యి క్లోజ్ అయింది అంటే కిందికి పోయినాక మార్కెట్ ఇది ఇది టచ్ అయినాక ఏదైతే సపోర్ట్ లెవెల్ ఉందో టచ్ అయినాక మళ్ళీ టచ్ కాకుండా ఇది అనగలరు మీరు ఆయన కాదు కాదు ఈ మార్కెట్ ఇక్కడ నుండి వచ్చి టచ్ అయినాక తర్వాత ఒక బుల్లిష్ క్యాండిల్ ఓపెన్ అయ్యి క్లోజ్ అవ్వాలి సో ఇది సో ఇది ఓపెన్ అయ్యి క్లోజ్ అయింది కదా దాని ఓపెనింగ్ పాయింట్ ఏంది ఇదే కదా సో ఇది పైకి పోయింది ఓకే మళ్ళీ ఇది ఎప్పుడైతే టచ్ అవుతుందో అప్పుడు మన ఎంట్రీ ఉంటుంది అప్పుడు మన ఎంట్రీ పర్ఫెక్ట్ ఎంట్రీ ఉంటుంది టార్గెట్ వచ్చేసి మళ్ళీ ఏదైతే బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది ఎక్కడి నుండి అయితే సెల్లర్స్ వచ్చిరో అదే మన టార్గెట్ ఓకేనా అర్థమైందిగా కాన్సెప్ట్ అయితే సో ఇట్లా సింపుల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఈజీగా గీసుకోవచ్చు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పైన కూడా ఏదైనా ఓపెన్ అయ్యి క్లోజ్ అయితే మళ్ళా మీరు అక్కడి నుండి ట్రేడ్ చేసుకోవచ్చు ఓకే నాకు తెలిసి ఇది మీకు అర్థమైంది అనుకుంటా ఫైన్ మళ్ళీ ఒకసారి సింపుల్గా మీకు చూపిస్తాను కంటిన్యూస్గా మీకు ఒకవేళ వీటిలో ఇబ్బందిగా ఉంటే ఇక చూడండి ఇండికేటర్స్లోకి వెళ్ళండి ఇక్కడ చూడు బోరింగ్ క్యాండిల్ అని కొట్టండి ఇది వస్తుంది క్లిక్ చేయండి క్లిక్ చేసినాక ఇలా బ్లూ క్యాండిల్స్ అని వచ్చేసినాయి ఆటోమేటిక్గా అందులో సెట్టింగ్స్లోకి పోయి ఈ బ్లూ కాస్తా వైట్ చేయండి ఎందుకు వైట్ అంటే నేను బ్లాక్ చాట్ వాడతాను కాబట్టి బ్లాక్ చేసేస్తాను మీరు వైట్ చార్ట్ వాడతారు కాబట్టి వైట్ చేసుకోండి ఓకే ఫైన్ ఇక్కడ ఇవి చెక్ చేసుకోవాలి అంటే ఒక అప్ ట్రెండ్లో బేరిష్ క్యాండిల్ వెతుక్కోవాలి ఇది ఒక డౌన్ ట్రెండ్లో బుల్లిష్ క్యాండిల్ వెతుక్కోవాలి ఓకే సో ఇది ఇంపార్టెంట్ చూపిస్తాం మీకు ఇట్లనే చూడండి ఇది బుల్లిష్ క్యాండిల్ వచ్చింది కదా బుల్లిష్ క్యాండిల్ వచ్చింది ఇది ఎప్పుడు డౌన్ ట్రెండ్లు ఉండగా ఓకే ఫైన్ ఈ బుల్లిష్ క్యాండిల్ని చిన్నగా ట్రేడ్ చేయడానికి ట్రై చేద్దాం ఈ బుల్లిష్ క్యాండిల్ హై లో పెట్టుకోండి ఓకే సరే ఇప్పుడు దీంట్లో మనము ఒక లైన్ తీసుకుందాం బుల్లిష్ క్యాండిల్కి ఒక బ్లూ కలర్ లైన్ పెట్టుకుందాం దీన్ని ఫైవ్ మినిట్స్లో చూద్దాం ఓకే ఈడుంది సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది మార్కెట్ ఈ లైన్ పెట్టుకున్నాం కాబట్టి ఇది ఎంగిల్ఫ్ అయింది ఓకే ఇది టార్గెట్ వీడికి రావాలన్నమాట ఇడికి వచ్చినాక మనం ఏం చేయాలా మళ్ళీ న్యూ ఎంట్రీ అనేది మన స్టైల్లో మనం తీసుకోవాలి ఇది ఇట్లా అని తిరిగి తిరిగి ఇడికి వచ్చింది ఇడికి వచ్చినాక ఒక బుల్లిష్ క్యాండిల్ ఓపెన్ అయ్యి క్లోజ్ అవ్వాలా ఇదైందా ఓకే దీన్ని ఓపెనింగ్ లెవెల్ ఇది మళ్ళీ ఇది ఎంగిల్ఫ్ అయిపోయినాక రెడ్ క్యాండిల్ అనేది వచ్చి ఎంట్రీ తీసుకుంది టార్గెట్ ఏందాక పెట్టాలా మన బేరిష్ మామూలు ఎడికెళ్ళు అయితే వచ్చిర్రో అది అక్కడ నుండి టార్గెట్ పెట్టాలా ఓకేనా ఇది మీరు మంత్లీ క్యాండిల్లో చేస్తారా వీక్లీ క్యాండిల్ చేస్తారా ఏ క్యాండిల్ చేయండి క్యాండిల్ మీద మాత్రం ఖతర్నాక్ చేసుకోవచ్చు ఓకే క్యాండిల్ ఉంటే ఏదైనా చేసుకోవచ్చు జస్ట్ క్యాండిల్స్కి ట్రెండ్ లైన్స్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీస్తే సరిపోతుంది ఇంకా ఏమొద్దు ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే ఎట్లుండాలి అంటే ఒక ప్రొఫెషనల్ వచ్చి మీరు ట్రేడ్ చేస్తుంటే చూసినా కూడా అందుకు అర్థం కావద్దు అదే ఈ చాట్ల ఏమీ లేదు ఒక క్యాండిల్ ఇస్ చాట్ తప్ప ఏం చేస్తుండో ఇవ్వడానికి అర్థం కావద్దు ఓకే నాలుగు పది ఇండికేటర్లు పెడితే మీ జాతకం మొత్తంగా అని ఓకే ఫస్ట్ చాట్లో ఏమి ఉండకుండా చూసుకోండి నీట్గా ఓకే క్యాండిల్ ఎట్లా పోతుంది ఏం లేదని ఎట్లా ఐడెంటిఫై చేస్తారు ఇప్పుడు చూడండి ఇప్పుడు మీకు ఒక చిన్నవి చెప్పినాయి కదా ఇప్పుడు డౌన్ ట్రెండ్లో ఇది బుల్లిష్ వచ్చిందా ఈ బుల్లిష్ లెవెల్కి ఈడ మీరు ఎంట్రీ తీసుకుంటారు ఇది కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ రీచ్ అవుతుంది అనేది ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పుకున్నాం అది మీ మైండ్లో ఉంటుంది క్యాండిల్స్ చూస్తే అర్థమవుతుంటుంది కానీ పక్కన వచ్చినోడు ఇంకా ఎంత పెద్ద ప్రొఫెషనల్ అయినా కూడా నువ్వు చేస్తున్నావు అని చేస్తావు అర్థం కాదు గేమ్ మొత్తం మైండ్లోనే ఉండాలి బయట ఈ ఇండికేటర్ పెట్టినావు ఈ ఇండికేటర్ పెట్టినావు ఇది ఓహో ఇవి ఈ పడతాడా అని తక్కువంచెనేస్తారు ఇప్పుడు ఇండికేటర్ పెట్టి ట్రేడ్ చేసే ఎట్లా చూస్తారు మీకు కూడా తెలుసు అవునా మాస్టర్ లెవెల్ చేయాలి మాస్టర్లకే మాస్టర్ అవ్వాలి అలా అవ్వాలంటే కృషి ఇప్పటి నుండి మొదలు పెడితే ఒక ఐదేళ్ళ తర్వాత అన్నా ఒక మంచి ట్రేడర్ అవుతాం ఏదో ఆశమాషగా అయితే కాం ఎందుకంటే పైసల కోసం అందరం కొట్టుకుంటున్నాం ఇక్కడ సో ఎవరికి ఎక్కువ తెలివి ఉందో వాడే బాగా సంపాదించుకుంటున్నాడు తెలివ అంటే ఏం లేదు ఇంకొకరిని ఫూల్ చేసి సంపాదించుకోవడం ఇంట్లో అంతకుమించి ఏమి ఉండదు సో కొందరు ఏం చేస్తారంటే సేఫ్ సైడ్ సేఫ్ సైడ్ అనుకుంటా చిన్న రితితో చిన్న ప్రాఫిట్ తీసుకొని జరిగిపోతారు కానీ మన లాంటి వాళ్ళు ఎట్లా సరిపోదుగా చిన్న ప్రాఫిట్ పెద్ద ప్రాఫిట్ కావాలి సో కొట్లాడాలి తప్పదు ఏం లేదు పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగాలి అని ఎవరు చెప్తారంటే సేఫ్ సైడ్ ఉండేవాళ్ళు ఓకే మనం పరిగెత్తాలి పాలు తాగాలి కష్టపడాలి సంపాదించాలి ఇదే కాన్సెప్ట్ ఫాలో అవ్వండి సో చేయండి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచి చేస్తూనే ఉండండి చేస్తూనే ఉండండి ఇవ్వలేక కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి అది వచ్చే వరకు చేయాలా మీ టార్గెట్ ఏంది అది వచ్చే వరకు చేయడమే ఫెయిల్ ఎన్ని కానివ్వండి కానీ ఒక్కటైనా సక్సెస్ కదా ఇప్పుడు చూడండి కండ్లు మూసుకొని ట్రేడ్ చేసినా కూడా ఏడో ఒక జాగాలో మాత్రం ఒక మంచి ట్రేడ్ అనేది పడుతుంది మనకి అంటే టార్గెట్ అనేది హిట్ అవునా ఒక వంద ట్రేడ్లు చేసినా కూడా ఏదో ఒక దాంట్లో టార్గెట్ హట్ అవుతుంది మరి మీ ప్రయత్నము వంద సార్లు చేయండి ఎందుకు సక్సెస్ చేయండి 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 ఎంత అయితే అంతవరకు చేయండి ప్రాక్టీస్ 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 మీరు క్యాండిల్స్ అబ్జర్వేషన్ నేను క్యాండిల్స్ చేస్తాను కాబట్టి క్యాండిల్స్ చేయనని నేను చెప్తలేను మీకు ఏది నచ్చితే అదే చేయండి కానీ సో ఏం లేదు మార్కెట్లో ఎంత కష్టపడితే అంత ముంగట్కి వెళ్తాం ఈ కాలంలో కష్టపడి చేసుకునే వాళ్ళు చాలా తక్కువ షార్ట్కట్లో సంపాదించే వాళ్ళే ఎక్కువ ఉంటారు ఓకే ఏం లేదు మీరు మాత్రం కష్టపడి చేసుకోండి ఎక్ సింపుల్ వేలోనే వెళ్ళండి ఏం లేదు గుద్దితే ఎంగిల్ కూడా డోజీ అయిపోవాలన్నమాట సో ఈ వీడియోలో మాత్రం ఇంతే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా మళ్ళీ నెక్స్ట్ జీరో టూ హీరో టెన్త్ పాటు ట్రెండ్ లైన్స్ మీరు చెప్తా ఆ వీడియో వరకు వెయిట్ చేయండి చాలా ఉంటా మరి బాయ్